సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్న వరకు ఏజెంట్ ఎలిగల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నార్మల్ గా ప్రతి ఒక్క మొబైల్ లో మనకు ఫ్రంట్ కెమెరా అయితే కంపల్సరీ ఉంటుంది. అది ప్రతి ఒక్క మొబైల్ లో ఉంటుంది కదా. ఆ ఫ్రంట్ కెమెరాతో మనం ఏం చేస్తామా అంటే, ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు తీస్తుంటాం, వీడియోలు తీస్తుంటాం. దానికంటే మనం ఎక్కేం చెయ్యం కదా. కానీ ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేస్తాను. దీని ద్వారా ఎవరి జాతకాన్ని అయినా సరే మనం ఈజీగా బయట పెట్టేయచ్చు అన్నమాట. లైక్ దిస్, ఇన్ కేస్ మన యొక్క మొబైల్ పోయినా లేదా మన యొక్క మొబైల్ ని ఎవరైనా టచ్ చేసినా ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క జాతకం అయితే బయటపడడం అయితే జరుగుతుంది అన్నమాట. అది చూడండి ఆ ట్రిక్ ఏంది, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనే చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ ట్రిక్ మనకు ఎప్పుడు ఎక్కువగా యూజ్ అవుతుందంటే, ఇన్ కేస్ బై మిస్టేక్ లో మన మొబైల్ పోయింది అనుకోండి, లేదనుకుంటే మనకు తెలియకుండా వేరే వాళ్ళు మనకు సంబంధించిన ఫోన్ లో ఏవేవో గెలుపుతున్నారన్నప్పుడు ఈ ట్రిక్ మనకు సూపర్ గా అయితే పనిచేస్తుంది అన్నమాట. ఇకపోతే దీనికోసం మీరు ఏం చేస్తారంటే, ఒక చిన్న అప్లికేషన్ మీ యొక్క మొబైల్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద మీరు చూస్తున్న వీడియో టైమ్ యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీ యొక్క మొబైల్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. డౌన్లోడ్ చేసుకుని సింపుల్ గా ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇందులో మీకు ఫస్ట్ వన్ ఆప్షన్ అదే ఉంటుంది అన్నమాట, సెండ్ అలర్ట్ ఇమెయిల్ ఆప్షన్. దీనిపైన క్లిక్ అనే చేయండి. తర్వాత మీరు ఓకే బటన్ మీద క్లిక్ అనే చేయండి. నార్మల్ గా ఇది డివైస్ యొక్క అడ్మిన్ పర్మిషన్ అడుగుతుంది. వీటిని మాత్రం మీరు గ్రాంటెడ్ గా అలో అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్ లో ప్రతి ఒక్క యాక్టివిటీస్ ని ఇది ఫాలో అవుతుంది కాబట్టి ఈ పర్మిషన్ ని గ్రాంటెడ్ గా అలో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అప్లికేషన్ ని ఎవరు కూడా అన్ఇన్స్టాల్ చేయకుండా, దీన్ని అన్ఇన్స్టాల్ చేయాలో ఎలా చేయాలో నేను ముందు చూపిస్తాను. మీరు ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. తర్వాత ఇందులో మీరు నంబర్ ఆఫ్ అన్లాక్ అటెంప్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి మాత్రమే పెట్టండి. ఎందుకంటే పాస్వర్డ్ తెలిసిన వాళ్ళు వన్ టైం మాత్రమే ట్యాప్ చేసి ఆటోమేటిక్ గా పాస్వర్డ్ అన్లాక్ ని అన్లాక్ చేస్తారు కాబట్టి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ ఐడిని చూస్ అనేది చేసుకోండి. ఆఫ్టర్ ఇందులో మీరు ఏమి చేయొద్దు, మనకు సమ్ ప్రీమియం ఫీచర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు సిమ్ కార్డ్ చేంజ్ చేసినట్లయితే మీకు ఈమెయిల్ ద్వారా కూడా డిటెక్ట్ అవ్వాలనుకుంటే సమ్ ప్రో ఫీచర్స్ ఉంటాయి, వాటిని మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని డబ్బుల్ని పే అనేది చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను మొబైల్ ని బ్యాక్ రావడం జరిగింది. ఇప్పుడు లాక్ అనేది చేస్తాను. లాక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏదో ఒక ర్యాంగ్ పిన్ ని ఇస్తాను. ఇవ్వగానే ఆటోమేటిక్ గా 2 times ఇచ్చేస్తాను. చూడండి, ఇచ్చిన మరుక్షణమే ఆటోమేటిక్ గా ఇది ఏం చేస్తుందంటే, మనకు సంబంధించిన ఫొటోస్ తో పాటుగా ఇన్ కేస్ ప్లేస్ ని కూడా ఆటోమేటిక్ గా ఇది డిటెక్ట్ చేసి మనకు చెప్పేస్తుంది అనమాట. లైక్ దిస్, ఇలా డైరెక్ట్ గా మనకు ఒక మెయిల్ కూడా రావడం జరుగుతుంది అనమాట. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు మెయిల్ లో ఆటోమేటిక్ గా మెయిల్ అయితే రావడం జరిగింది. దీనిపై క్లిక్ చేసిన మరుక్షణమే చూసుకోవచ్చు. ఇది ప్రజెంట్ ఫోటో. నేను ఆల్రెడీ వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి విత్ ఫోటోతో పాటుగా మనకు గూగుల్ మ్యాప్ తో సహా ఆటోమేటిక్ గా మనకు ఇక్కడనే రావడం జరుగుతుంది. విత్ ఐపీ అడ్రస్ తో సహా వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు ట్రై చేశారు ఏం కథ అనేది మీరు వ్యూ మ్యాప్ అనే ట్యాప్ అనేది చేయండి. ఆన్ ది స్పాట్ లో డైరెక్ట్ గా ఇక్కడ నుంచి దొంగ కావచ్చు మీ యొక్క మొబైల్ తీసుకెళ్ళినట్లయితే మీరు డైరెక్షన్ పైన ట్యాప్ చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అతన్ని పట్టుకోవచ్చు అనమాట. అంత పవర్ఫుల్ గా ఈ అప్లికేషన్ అయితే మనకు పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా ఈ ట్రిక్ మనకు సూపర్ గా పనిచేస్తుంది. జస్ట్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, 1 minute లో మనం పట్టుకోవచ్చు అన్నట్టుగా మనకు ఇక్కడనే చెప్పడం అయితే జరిగింది అనమాట. అలా కాకుండా ఇక్కడ చూడండి, విత్ ఫోటో వాళ్ళు ఏ టైంలో అన్లాక్ చేయడానికి ట్రై చేశారు ఏం కథ అనేది విత్ ఫోటో మనకు గూగుల్ మ్యాప్ యొక్క హిస్టరీతో సహా A to Z వాళ్ళ ఫోటోతో సహా మనకు ఆటోమేటిక్ గా ఈ అప్లికేషన్ అనేది మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు కంపల్సరీ మీ యొక్క మొబైల్ లో మీరు యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.